పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఉన్న సఫారీ పార్క్లో అక్బర్, సీత అనే పేరున్న సింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచడంపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మగసింహం పేరు అక్బర్ కాగా, ఆడసింహం పేరు సీత. ఈ రెండు సింహాలను అటవీశాఖ అధికారులు ఇటీవలే త్రిపుర నుంచి సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. అయితే అటవీ అధికారుల చర్య నిరసించిన వీహెచ్పీ పశ్చిమ బెంగాల్ విభాగం జల్పాయిగురిలో కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు సింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ పిటిషన్ వేసింది. పశ్చిమ బెంగాల్ అటవీ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అటవీశాఖ అధికారులు దీనిపై స్పందిస్తూ, తాము ఆ రెండు సింహాలను త్రిపురలోని సెపాహీ జాలా జూ నుంచి తీసుకొచ్చామని, వాటికి అక్బర్, సీత అనే పేర్లను తాము పెట్టలేదని స్పష్టం చేసింది. త్రిపురలోని జూ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని వివరించారు.